ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య స్పెషల్స్. మేము రీసెంట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళొచ్చామండి. మాకు దర్శనం ఏ విధంగా జరిగింది, ప్రదక్షిణలు ఎలా చేస్తున్నారా చేయట్లేదా, ఆఫ్టర్ కోవిడ్ అక్కడ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది బాలాజీ టెంపుల్ యొక్క బయటి భాగము. ఎంట్రన్స్ వెళ్ళేదారిలో ఈ విధంగా ఉంటుంది. పెద్ద రష్ ఏం లేదు. మేము వెళ్ళిన రోజైతే మరీ ఎక్కువ లేరు, మరి అలానే మరీ తక్కువ ఏం లేదు. చాలా మీడియంగా ఉన్నారు, మీడియం కంటే కొంచెం తక్కువనే ఉన్నారు. ఇలా ఉంటుందండి, ఇది ఎంట్రన్స్ అండి. దాని చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న షాప్స్ అనేవి ఉంటాయి. ఎంట్రన్స్కి వెళ్ళగానే మనం కొంచెం రైట్ తిరగగానే స్వామివారి దర్శనం అనేది మనకు జరుగుతుంది. అసలు ప్రదక్షిణలు మాత్రం ఎలా చేయనీయట్లేరండి. అసలు ప్రదక్షిణలు అనే మాటే లేదు అక్కడ. జస్ట్ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని బయటికి రావడమే. ఇది బయటికి వచ్చే దారండి. ఇది ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఆ కొబ్బరికాయ ప్రసాదం అనేది తింటూ ఉంటారు. అక్కడ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఉంటాయి. బుక్స్, పెన్స్ అలాంటివి చిన్న చిన్నవన్నీ ఉంటాయి. దీనికి ఆనుకునే కొంచెం స్ట్రైట్గా వెళ్తే శివాలయం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు రెండు కొబ్బరికాయలు తీసుకుంటారండి. అక్కడ ఒకటి బాలాజీ దగ్గర, ఒకటేమో శివుడి దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఇది శివుడి విగ్రహం అండి. గర్భగుడి లోపల ఈ విధంగా ఉంటుంది. ఇలా లాక్ చేసింది బాలాజీ కూడా, మనకు లాక్ చేసే ఉంది. దూరం నుంచి దర్శనం జరిగింది మాకు కూడా. కొంచెం బయటకు వచ్చినాక ఆ సరౌండింగ్స్ అంతా ఈ విధంగా ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే ఈ విధంగా ఉన్నారండి జనాలు, మీడియంగా ఉన్నారు. మాకు దర్శనం కూడా పీస్ఫుల్గానే జరిగిందండి. మరీ ఎక్కువ జనాలు ఉండి ఆర్పాటంగా అలా ఏం కాకుండా కూల్గా అలా వెళ్ళేసి అలా దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసామండి. నాకు దర్శనం జరిగేటప్పుడు అయితే మరీ కొంచెం దగ్గర నుంచి చూసినట్టయితే ఏమనిపించలేదు. కొంచెం దూరం నుంచే స్వామివారి దర్శనం చేసుకున్న ఐడియా అనే ఉంది. అసలు చాలా దూరం నుంచే దర్శనం జరిగింది. ప్రదక్షిణలు ఎలా చేయనివ్వట్లేరు. జస్ట్ కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ దర్శనం చేసుకొని అలా బయటికి రావడమే. బయటకు వచ్చి శివాలయం దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడ తినడమేనండి. ఇక్కడ సరౌండింగ్స్ అంతా షాపింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. కొంచెం లోపలికి వచ్చినాక ఈ విధంగా ఉంటుంది షాపింగ్ ఏరియా అంతా. నాకు ప్రదక్షిణలు చేస్తే చేయించుకునే ఛాన్స్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇంత దూరం నుంచి వెళ్తున్నాం కదా, మెయిన్ ప్రదక్షిణలే కదా అక్కడ ఇంపార్టెంట్. ప్రదక్షిణ కూడా చేస్తే బాగుందనిపించింది. ఇంకా కోవిడ్ వల్ల దాన్ని ఎలా చేయట్లేరు, లేకపోతే చాలామంది జనాలు ఉండేవారంట. అసలు చాలా టైం తీసుకుంటుందంట ప్రదక్షిణలకి. కానీ మాకు ప్రదక్షిణలు అన్న మాటే లేదు. నేను మాత్రం ఆత్మ ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకున్నానండి. ఈ విధంగా జరిగింది నా చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క దర్శనము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.